సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు అంటే ఇన్నాళ్ళు అది ప్రజల్లో ఉన్న క్వశ్చన్, ఇన్నాళ్ళు అది తెలుగుదేశం క్యాడర్లో ఉన్న క్వశ్చన్, కానీ ఈరోజు అది ఈవెన్ జడ్జిలు న్యాయమూర్తులు కూడా అడుగుతున్న ప్రశ్న అనమాట. ఎందుకు తెలుగుదేశం వాళ్ళకు కానీ పోలీస్ వ్యవస్థకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే అంత మోజు అంత ప్రేమ అని? ఎందుకంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఒక హత్యాయత్నం కేసులో లుక్అవుట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసులో ఉన్న అతనికి 41A నోటీస్ ఇచ్చేసి వదిలేశారు. దీన్ని ఈరోజు కోర్టు కూడా తప్పు పట్టింది. హత్యాయత్నం కేసులో మీరు 41A నోటీస్ ఎలా ఇచ్చి వదిలేస్తారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పింది. అదే కనుక తెలుగుదేశం ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న పోస్టులు పెడితేనో రంగనాయకమ్మ లాంటి వాళ్ళనో అందరినీ కూడా ఎంతో హెరాస్ చేశారు. అలాంటిది హత్యాయత్నం కేసులో ఉన్న వాళ్ళని కూడా మీరు అంత ఈజీగా ఎలా వదిలేస్తారు? ప్రభుత్వం మీదుందా, వైఎస్ఆర్సీపీ ఉందా, అధికారులు మీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ? ఇవి మేము అడుగుతున్న ప్రశ్నలు కాదు, ఇది కోర్టు అడుగుతున్న ప్రశ్నలు. మీ సమాధానం ఏంటి సార్? నమస్తే అండి. ఇది చాలా సంక్లిష్టమైన సమస్య, సూక్ష్మంగా కూడా ఆలోచించగలిగిన సమస్య అండి. దీనికి బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటాం. ఇక్కడ మీరు అన్నట్టు బెయిలబుల్ సెక్షన్లకు మాత్రమే 41A నోటీస్ ఇవ్వాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నవి, అంటే 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్ని నాన్ బెయిలబుల్ అంటాం, అలాంటి వాటికి 41A నోటీస్ ఇవ్వకూడదు. ఇది సహజంగా ఉన్నది, అంటే ఇవ్వకూడదని ఏం లేదండి. ఇప్పుడు అరెస్ట్లు ఎప్పుడు చేయాలనుకుంటారంటే, ఇతను పారిపోతాడు, విదేశాలకు వెళ్ళిపోతాడు, లేకపోతే సాక్ష్యాలను తారుమారు చేస్తారు, ఏదైనా ఇబ్బందులు జరుగుతాదన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది. ఈ హత్యాయత్నం కేసు లేదా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు శిక్షలు పడతాయని భయపడి విదేశాలకు పారిపోవడమో లేకపోతే సాక్ష్యాలు చెరిపేయడమో మరి దాక్కోవడమో ఇంకేదో చేస్తారన్న ఉద్దేశంతో అరెస్టులు చేస్తుంటారు. చేయకూడదని లేదు, చేయాలని లేదండి, అది విచక్షణ జ్ఞానం బట్టి ఉంటుంది. అయితే 307 హత్యాయత్నం లేదా హత్యలు ఇట్లాంటి తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళని 41A నోటీస్ ఇచ్చి విడిచిపెట్టడం ఈ మధ్య కాలంలో మేము ఎక్కడ చూడలేదండి. అలా చేయరు ఎవరు కూడా. ఇక్కడ ఈ ప్రత్యేకంగా మోహిత్ రెడ్డి కేసులు ఏమైందంటే, అతని మీద ఈ సెక్షన్ ఉంది కాబట్టి లుక్అవుట్ నోటీస్ ఇచ్చారండి పోలీసులు. అది విమానాశ్రయాలకు అంతా వెళ్ళింది. ఆ అబ్బాయి మోహిత్ రెడ్డి విదేశాలు ఏదో పెళ్లికి వెళ్ళాడు, ఆయన తప్పించుకొని వెళ్ళాలనుకుంటే అది వేరు, విమానాశ్రయానికి వెళ్ళాడు, ఏదో పెళ్లికి దుబాయ్ వెళ్ళాలని చెప్పాడు, అక్కడ వాళ్ళు లుక్అవుట్ నోటీస్ ఉంది కాబట్టి పాస్పోర్టు అవన్నీ చూసి పోలీసులకి సమాచారం అందించారు, తిరుపతి పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చారు. ఇది పెద్ద డ్రామా జరిగింది. రాత్రి అంతా కూడా ఆ మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సెక్షన్ ప్రకారం ఆయన రిమాండ్ పంపుతాడు, ఆయన 14 రోజులు రిమాండ్ తప్పదు, ఆ తర్వాత బెయిల్ ఎప్పుడు వచ్చి ఇవన్నీ చాలా తీవ్రంగా ఉంది. అదే దశలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక హెచ్చరిక లాంటిది చేశాడని, వీధి పోరాటాలు అంటే ఎలా ఉంటాయో చూపిస్తాను అని కూడా అన్నాడు. నా కొడుకు విదేశాల్లో చదివి వచ్చాడు, అతనికి నేను వీధి పోరాటాలు నేర్పిస్తాను అన్నాడు. ఇది ఒక విధంగా చాలా విమర్శలు వచ్చిందండి. అంటే విదేశాల్లో చదివితే హత్యలు చేయొచ్చా, కొట్లాడచ్చా, నా కొడుకు చిన్న పిల్లోడు అంటాడు, చిన్న పిల్లోడైతే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చా, 25 ఏళ్ల వయసు వస్తేనే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హులు, చదువుతో సంబంధం లేకపోయినా వీళ్ళకి అప్పటికి పరిజ్ఞత ఉంటుంది, సామాజిక చైతన్యం ఉంటుంది, రాజకీయాలంటే అర్థం చేసుకోగలరు కాబట్టి 25 ఏళ్ల వయసు నిర్దేశించారు. 25 ఏళ్ల వయసులో విదేశాల్లో చదివి వచ్చిన వ్యక్తికి నా కొడుకు అమాయకుడు, ఏమీ తెలీదు, కేసుల్లో ఇరికించారని ఆయన బెదిరించారు. ఆయన బెదిరింపుకి పోలీసులు భయపడ్డారా, లేక ఇంకేమన్నా జరిగిందా, లేకపోతే ఎటు అంటే ఆ రోజు శనివారం అరెస్ట్ చేసి ఆదివారం తీసుకొచ్చారు, సోమవారం హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు ఉంది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినా రేపు ఉదయం బెయిల్ ఇస్తే మళ్ళీ లేనిపోని రాద్ధాంతం ఎందుకని అనుకున్నారా? ఇవన్నీ విచక్షణ జ్ఞానం అండి. అంటే మన చట్టాల్లో ఉన్న కొన్ని లొసుకుల్ని ఎలాగైనా వాడుకోవచ్చు. పోలీసులు అయ్యా మేము ఈ
రేపు కోర్టులో కేసు బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి మరి ఈ ఒక రోజుకి అరెస్ట్ చేయడం ఎందుకని వదిలేసామని చెప్తున్నారండి. డిఎస్పి గారే చెప్పారు. మరి అంత మాత్రానికి పరిగెట్టి వెళ్ళి ఏదో విమానాశ్రయ పట్టుకొని విదేశీ హంతకులు పారిపోని పట్టుకొచ్చినట్టు పెద్ద ఓ ఊ అని పట్టుకొచ్చి రాత్రంతా గందరగోళం, అందరూ ఏమవుతుంది అనుకుంటే తుష్టమని వదిలేసి ఇది అవహేళన వచ్చిందండి. ఈ పోలీసులు చెప్తున్న ఆ డిఎస్పి గారు కూడా నాకు తెలుసు బాగానే, ఆయన మాటలు కూడా విన్నా, నేను పార్టీల అధికార ప్రతినిధి కాకపోతే వేరే ఇంకొద్ది ఘాటుగా చెప్పేవాడిని, కానీ అధికార పార్టీలో ఉండి చెప్తే బాగుండదు. అంత మాత్రానికి అక్కడే అతన్ని ఎందుకు పట్టుకురావాలి? అయ్యా నువ్వు విదేశాలకు వెళ్ళడానికి లేదు, 41A నోటీస్ ఇచ్చేసి అక్కడే వచ్చేస్తే వీళ్ళు వచ్చేయచ్చు కదా, ఇద్దరు కానిస్టేబుళ్ళు వెళ్ళి నిన్ను అరెస్ట్ చేయము, ఇంకా రేపు కోర్టులో బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి అరెస్ట్ లేదు, విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదు, నీ మీద లుక్అవుట్ నోటీస్ ఉంది కాబట్టి అతనికి నోటీస్ ఇచ్చి విమానాశ్రయంలో చెప్పేసి వస్తే ఆయన ఇంటికి ఆయన పోతాడు, వీళ్ళ ఇంటికి వీళ్ళు వస్తారు. అలా కాకుండా ఆయన ఏదో పట్టుకొచ్చి ఓ వస్తున్నారు వస్తున్నారు అని రాత్రంతా జనము కాపు కాసి ఉదయం ఏదో జరుగుతుంది, ప్రళయం జరుగుతుంది, ఇవన్నీ ఎందుకండి? ఇక్కడ పోలీసులు కొంత నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా పనిచేశారని అంటానండి. ఇంకా నన్ను మా పార్టీ వాళ్ళు ఎవరన్నా తిడితే కూడా తిట్టని, పోలీసులు అంటే నేను అప్పుడప్పుడు పోలీసులకు ట్రైనింగ్ ఇస్తుంటానండి, పీటీసీకి వెళ్తుంటే, అలాగే కొన్నాళ్ళు కోర్టులో లీగల్ మీడియేటర్గా కూడా చేశాను. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అంటే కక్షపూరిత రాజకీయాలు చేయము, చట్టబద్ధంగా పరిపాలన అందిస్తాము, నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు వదిలిపెట్టం, వాళ్ళను కూడా చట్ట పరిధిలో శిక్షిస్తామని అంటున్నారు. ఇప్పుడు చట్ట పరిధిలో అరెస్టు చేసి అతన్ని ఎందుకు వదిలిపెట్టాలి? అయితే మీరు అన్నట్టు హైకోర్టులో జడ్జి గారు కూడా అయ్యారు, అడిగారు, నవ్వుతూ అడిగారు, కోపంగా అడిగారు, ఏంది దీనికి ఇంత అని. కాబట్టి దీనికి ఎవరు జవాబు చెప్పాలండి? ఎవరు చెప్పాలి? ఆ డిఎస్పి గారు చెప్పాలి, ఆ సిఐ గారు చెప్పాలి, ఎందుకంటే ఎస్ఐ చెప్పాలంటే వీళ్ళ ఆదేశాల ప్రకారం చేస్తారు. పోలీసులు కొద్ది నిర్లక్ష్యంగా పనిచేశారా, అతిగా పనిచేశారా, ఆలోచన రహితంగా పనిచేశారా, ఇది తేలాల్సి ఉందండి. అంటే లేకపోతే రేపు అందరిని వదిలేస్తుంటారండి. ఇప్పుడు కేసు కాకపోతే నువ్వు కేసే పెట్టద్దు, కేసు పెట్టింది పులివర్తి నాని గారు. ఆయన అప్పుడు కేసు పెట్టినప్పుడు A2గా పెట్టారు ఈ అబ్బాయిని, మోహిత్ రెడ్డిని, A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, A2 ఈయన తర్వాత. కానీ ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారులు ఆ అబ్బాయి మీద కేసు పెట్టకుండా వదిలేశారు. ఆ తర్వాత మెమో వేసి 37వ ముద్దాయిదిగా చేర్చారు. అంటే ఇక్కడ ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలా వద్దా అండి? నన్ను అడిగితే ఈ ఎపిసోడ్లో చాలా మంది పోలీస్ అధికారులు సస్పెండ్ చేయాలి, నా డిమాండ్ అండి. ఎలా చేస్తారు? ఇంకొకటికి అది 307గా కనపడదు ఒక ఆఫీసర్కి, ఇంకొక ఆఫీసరు దాన్ని కలుపుతాడు, ఒక ఆయన పట్టుకొస్తాడు, ఒక ఆయన ఏందండి ఇది చట్ట? అదే ప్రజలు ఏమనుకుంటారు? చట్టానికి భయపడాలన్నా, చట్టం మన చుట్టం లేనుకొని వదిలేయాలన్నా, పోలీసులు మన వాళ్ళు అయితే చాలనుకోవాలన్నా, అర్థం కాకుండా సంక్లిష్టంగా కన్ఫ్యూజన్ చేసిన పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలని. సరే ఆ అబ్బాయికి బెయిల్ వచ్చింది, దాన్ని ఏమి మనం కాదను, హైకోర్టు ఇచ్చింది, కొన్ని కండిషన్స్ పెట్టారు, 20,000 2 షూరిటీ బాండ్లు తీసుకున్నారు, 15 డేస్కి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళద్దని నియమాలు పెట్టారు. దీన్ని మనం తప్పుపడడం లేదు. ఈ పోలీసుల చర్యలో రకరకాల ఆలోచనలు అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి కాబట్టి దీని మీద ఉన్నతాధికారులు విచారణ చేసి లోపం ఏదైనా ఉంటే అధికారుల మీద చర్య తీసుకోవాలన్నది నా డిమాండ్ అండి. డెఫినెట్గా సార్, ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామంది చెప్తుంది ఏంటంటే పలు చోట్ల ఇంకా పోలీస్ అధికారులు మాత్రం వైఎస్ఆర్సిపి నాయకులకే అడుగులకి మడుగులు వస్తున్నారంటూ చెప్తున్నారు. దాన్ని మాత్రం మీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం చాలా కఠినంగా తీసుకోవాలి. ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నాము, ఇంకా తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం నాయకుల మీద, ఇంకా అధికార పక్షం ఎమ్మెల్యేల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇది చెప్తా ఉంది వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా వ్యవస్థలని నిర్వీర్యం చేశారో. మీరు ఇప్పటికి కూడా దాన్ని కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు, దాన్ని తొందరగా కరెక్ట్ చేసుకొని మనకి న్యాయపరమైన పాలన అందించాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.